పాలమూరులో అరుణమ్మ గెలవాలి, కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి రావాలని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. షాద్నగర్లో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల బహిరంగ సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం వస్తేనే దేశ సమగ్రత అభివృద్ధిని కాపాడుకోగలుగుతామన్నారు. టెర్రరిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు కిషన్ రెడ్డి. పాలమూరులో అరుణమ్మ గెలుపుతో మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమన్నారు. బీజేపీ విజయం కోసం కార్యకర్తలు చెమటూర్చి పనిచేయాలన్నారు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం రావడంతోనే కరువు, కరెంటు కోతలు ఆరంభమయ్యాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని, అలాంటి కరప్షన్ పార్టీకి దేశాన్ని అప్పగించవద్దని కేంద్ర మంత్రి కోరారు. స్థానిక నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభకు మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి టీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 3000 మంది ప్రజలు బీజేపీలో చేరారు. వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దానికి మీరు సిద్ధంగా ఉండాలి. అందుకే విష్ణువర్ధన్ రెడ్డి ఈరోజు మళ్ళీ ప్రధానమంత్రి చేయాలనే సంకల్పంతో మళ్ళీ ఈరోజు కమలపు జెండాకు వచ్చారు, భాషా జెండాకు వచ్చారు. ఈరోజు అరుణమ్మను గెలిపించాలనే లక్ష్యంతో మళ్ళీ కమలపు జెండాకు వచ్చారు, భాషా జెండాకు వచ్చారు. కాబట్టి నేను విష్ణువర్ధన్ను వాతో పాటు చేస్తున్నటువంటి మిత్రులందరినీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.